అందువల్ల సంస్కృతంతో కలిసిన తరువాత తెలుగు భాష ఒక సమృద్ధిగా ఒక చక్కటి భాషగా ఏర్పడింది మీకు ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు ఈ విమర్శకులంతా తెలుగు భాష ఏదో అన్యాయం జరిగిపోతుంది ఘోరం జరిగిపోతుంది అని మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ తెలుగును అభిమానించే వాళ్ళంతా పద్య సాహిత్యాన్ని చాలా అభిమానిస్తూ ఉంటారు వీళ్ళని ఒకే ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నాను మీరు అభిమానించేటువంటి ఒక కావ్యంలో మనుచరిత్ర అనే ఒక కావ్యం ఉంది ఆ కావ్యంలో ఒకే ఒక్క పద్యం అటజని కాంచ భూమి సురుడు అంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ ముహు లుట దభంగ తరంగ మృదంగ నిస్వనానుకూల స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కళాపి కళాప జాలమన్ కటక చరత్ కరేణు కరకంపిత సాలమన్ సీత శైలమన్ అని ఒక పద్యం ఉంది ఇందులో తెలుగు పదం ఎక్కడుందో చెప్పండి ఇదంతా కూడా తెలుగు పద్యమే కానీ ప్రతిదీ కూడా సంస్కృతంతో కలిసి కేవలం తెలుగు విభక్తుల్ని చేర్చుకొని ఒక తత్సమ భాషగా రూపు చెందింది తెలుగు భాష ఈ రోజు కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక ప్రామాణిక భాషగా మనం మాట్లాడేదంతా కూడా సంస్కృతంతో కూడినటువంటి ఒక తెలుగు భాషనే మాట్లాడుతున్నాం అంటే పేక ఏ విధంగా కలిసిపోయి ఉంటాయో పేక ముక్కల్లాగా అదే విధంగా ఈ తెలుగు సంస్కృత భాష విడదీయలేనటువంటి సంబంధం ఇది పుట్టింది పేరుకి ద్రవిడ భాషా కుటుంబంలో పుట్టింది ఇక్కడ దక్షిణాన కానీ ఇది మెట్టింది ఎక్కడంటే సంస్కృత ఆర్య భాషా కుటుంబంలో మెట్టింది తెలుగు భాష అలా మెట్టినందువల్లే ఈ భాషకి ఈరోజు ఒక విశిష్టమైన లక్షణం వచ్చింది ఇంత నానా రుచిరార్థం వచ్చింది అక్షర రమ్యత వచ్చింది అందాలు వచ్చినాయి ఇంత గొప్ప శైలీకరణ వచ్చింది అసలు సంస్కృతాన్ని తెలుగు భాషని విడదీసి రాసినటువంటిది అచ్చ తెలుగులో రాసినటువంటి పుస్తకాలు ఎన్నున్నాయి అచ్చ తెలుగులో మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమందో ఈ మహానుభావులు మాకు రెండు రోజుల నుంచి ఒకటే ఉత్తరాలు రాస్తూ నానా గందరగోళం చేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా నేను ఇదే అడుగుతా ఉన్నాను సంస్కృతాన్ని తెలుగుని విభజించి మీరు అచ్చ తెలుగు ఒక పది వాక్యాలు రాసి పంపండి చూద్దాము అదేవిధంగా అటువంటి పుస్తకాలు తెలుగులో ఎన్నున్నాయి ఏ పుస్తకం తీసినా ఏ ప్రబంధం చూసినా ఏ కావ్యం చదివినా ఎక్కడ చూసినా కూడా మనకి సంస్కృత భూయిష్టమైనటువంటి తెలుగు భాషే తత్సమ భాషనే మనం వాడుతూ ఉన్నాము ఈరోజు ఏదో సంస్కృతము తెలుగు పక్కన పెట్టినందుకు చాలా గొప్ప తప్పుగా భావిస్తూ ఉన్నటువంటి వాళ్ళు తెలుగు భాషలో నుంచి సంస్కృతాన్ని విడదీయగలరా దాన్ని విడదీసి వేరు చేసి చూడగలమా మనము అసలు మాట్లాడగలమా అందువల్ల తెలుగు భాష గొప్పతనము ఒక ఆయన చాలా గొప్పగా రాశారు నిన్న నాకు అంటే విమర్శలు ఉన్నాయి దాని మీద అలాగే చాలా సద్విమర్శలు కూడా ఉన్నాయి వారు ఏం రాస్తారంటే మలయాళ భాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయని అంటారు అలాగే శతాబ్దాలుగా తెలుగు భాషలో కూడా సంస్కృత భాష విభక్తులతో కలిసి విరివిగా వాడుతూ ఉన్నాం మనము సంస్కృత పదాలు లేనటువంటి వాడుక భాష అసలు మనకు లేనే లేదు తెలుగు భాష అందువల్ల పడుగు పేకల్లా కలిసిపోయిన రెండు భాషలు కలిసి ఒక అకాడమీ పెడితే తప్పేంటి ఎంత మంచి విమర్శ అండి ఇలా ఆలోచించాలా ఎంతసేపు కూడా ప్రతిదీ రాజకీయమేనా అంతేకాకుండా ఎన్నో ఆంగ్ల పదాలను కూడా తెలుగులో అత్యంత సహజంగా మనం అలవోకగా మాట్లాడేస్తున్నాము ఎన్నో పదాలు ఉర్దూ పదాలు ఉన్నాయి పారసీ పదాలు ఉన్నాయి హిందీ పదాలు ఉన్నాయి ఇట్లా అన్య భాష పదాలు స్వీకరించడం వల్ల భావ వ్యక్తీకరణ మరింత సులువు అవుతుంది అదే భాష ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతూ ఉంటేనే చాలా సులువుగా వ్యవహారానికి కూడా అందుబాటులో ఉండటానికి వీలుగా అవుతుంది అప్పట్లాగానే గ్రాంధికం మాట్లాడుతా అంటే కుదురుతుందా గ్రాంధికం పోయింది ఈరోజు వ్యవహార తెలుగు వచ్చింది అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఇంగ్లీష్ పదాలను యాడ్ చేసుకుంది మరికొన్ని భాషలను కలుపుకుంది ఈ దేశాన్ని ఎంతోమంది పరిపాలించారు వాళ్ళు ఉన్నప్పుడల్లా వాళ్ళ భాషా పదాలు చేరుతూ వచ్చాయి ఇలా ఒక భాష అనేది నిరంతర ప్రవాహం ఇది ఒక్కడు గుర్తుపెట్టుకోండి తెలుగు పండితులు బాధపడేటువంటి మీరు రాజకీయం చేయొద్దు దయచేసి